ముక్కు కనిపిస్తా ఉంది కదా, ఆఫీసు ప్లస్ ఆఫీస్ లో ఉన్నటువంటి మా ఈ వీర యోధుడు మలయోధుడు సుదర్శన్ గౌడ్ గారు, అలాగే ఈ వ్యవహారం ఈ గదలైంది కథ అయింది అనుకుంటున్నారా. ఇవాళ గదలది ఒక చిన్న ఇంట్రడక్షన్ ఉంది, దాంట్లో కొన్ని ముఖ్యమైన వ్యాయామ అంశాలు కూడా మీ ముందుకు వస్తాయి. సో ఇది రేర్గా అంతరించిపోయినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, అంతరించిపోయినటువంటి కళల్లో ఇప్పుడు హైదరాబాద్లో ఫేమస్, హైదరాబాద్లోనే కాదు యావత్ భారతదేశంలోనే చాలా ఫేమస్ ఫేమస్ పర్సనాలిటీ కూడా బల్వీర్ సింగ్. బల్వీర్ సింగ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నాడు. బల్వీర్ సింగ్ ఏం చేయబోతా ఉన్నాడు, ఈ గదలేంటి, అసలు ఇప్పుడున్నటువంటి జిమ్ముకు పోవాలి, థ్రెడ్మిల్స్ ఎక్కాలి, ఇంకేమేమేమో చేయాలి, కరెక్ట్ ఈ మీదనే ఉంటుంది జిమ్ ఈ మీదనే ధనాధాన్ని కింద కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జిమ్ రాకముందుకు, ఈ పరికరాలు లేకముందుకు ఎలాంటి ఏవి వీటిని ఉపయోగించి శారీరకంగా బలపడేవారు వాళ్ళు, ఈ ఉస్తాదులు హైదరాబాద్లో ఉన్నటువంటి పైల్వాన్లు ఉస్తాదులు ఏటితోటి వీళ్ళు ఈ ఆకడా అంటారు దీన్ని, మొత్తం ఆకడా అంటారు. అయితే చాలామంది ఇప్పుడు దీనికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు, అసలు ఈ ఆకడా ఏంది, ఆకడా వల్ల కేవలం 3-4 రోజుల్లోనే వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఇది ఒక కొత్త కోర్సును హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు బల్వీర్. బల్వీర్ ఎవరో కాదు, నాకు ఒక 15 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు, ఇటు దుల్పేట్ ఏరియాలో ఉంటారు, ఏది మన రాజాసింగ్ ఉన్నటువంటి అయ్యి గోశామేల ఏరియాలో ఉంటారు, గోశామేల ఏరియాలో ఉంటారు. వీళ్ళు చాలా అరుదైనటువంటి కళలు ఇవి, చాలా వీటన్నిటికంటే బల్వీర్ గురించి ఒక మాట చెప్పాలి. బల్వీర్లో ఒక వీడియో గతంలో చాలామంది చూసే ఉంటారు, ఇగో ఇది బల్వీర్. ఒక మనం మూతను ఇట్లా ఈజీగా చింపేసేటువంటి అంత బలశాలిగా ఉంటారు అన్నట్టు వీళ్ళు. అయితే పాకిస్తాన్లో ఒక ఆయన రేకును వంచుతున్నాడు, దాన్ని వంచుడు కాదరా చింపాలని, ఇగో ఇట్లా చింపేస్తా ఉన్నాడు చూడు రేకును, ఇగో ఇట్లా చింపాలి అని చెప్పి చింపేస్తా ఉన్నాడు. ఇదే బల్వీర్ సింగ్ వర్సెస్ ఖాన్ బాబా అని కొడితే దానికి సంబంధించినట్టుండదు వస్తుంది. అయితే బల్వీర్ సింగ్ ఆయన దగ్గరకే కాకుండా ఈ కళను చాలామంది హైదరాబాదీలకు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకు నేర్పిస్తూ ఉన్నాడు. దీని ద్వారా వ్యాయామంలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది, మిగతా జిమ్ కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ వ్యాయామం ద్వారా హెవీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు 5-6 రోజుల్లోనే మార్పులు చూస్తూ ఉంటారు. 5-6 రోజుల్లోనే వాళ్ళ శరీరాల్లో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి. నేను చాలామంది వీడియోలు కూడా చూసిన, అయితే ఇది జస్ట్ పరిచయం చేయడం కోసం మీ ముందు తీసుకొచ్చిన, అందుకోసం బరువు అవుతుందా ఉండదు కానీ అనామాతం అట్లా పెట్టిన, 2 తీసుకోవాలి నువ్వు ఇట్లయితే ఇప్పుడు ఆనింది అర్లకు ఈ 2 భుజం మీద పెడితే. సో ఇటువంటివే కాదు, ఇంతకంటే పెద్ద 5-5 ఫీట్లు ఉండేటువంటి, ఇంత ఫీట్ ఉండేటువంటి వాటిని వాడతారు. బల్వీర్ని ఇంటర్వ్యూ చేద్దాం. బల్వీర్ ప్లీజ్ కమ్. ఇతను నాకు దగ్గర మిత్రుడు, 10-15 ఏళ్ళ నుంచి నాకు ఫ్రెండు, ఇంకా ఎక్కువే, ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఇటువంటివన్నీ మనం హైదరాబాద్లో పైల్వాన్ అంటాం, ఆ పైల్వాన్ అంటే కొట్లాటలకు పోయే పైల్వాన్లు కాదు, ఇగో ఇల్లు పైల్వాన్లు, ఒరిజినల్ పైల్వాన్లు ఇల్లు. అయితే నన్ను కానీ మేము గతంలో ఒక కాడికి పోతే నన్ను పట్టిగా ఇట్లా లేబట్టిండు, మొత్తం నన్నే కాదు ఓ ఇద్దరిని లేబట్టిండు. అట్లా బల్వీర్కి సంబంధించినటువంటి గతంలో వీడియోలు V6లో ఉంటాయి, V6 ఆ తర్వాత ఇతర ఛానల్లో కూడా ఉంటాయి. బల్వీర్ పేరులోనే ఉంది, బల్వీర్ అంటే ఏందో అనేది, ఆ బల్వీర్కి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ అనేది. దీన్ని ఏమంటారు భాయ్? భాయ్ స్కూల్ క్యాంపస్ తెలుగులో మాట్లాడు. ఓకే, తెలుగు కొంచెం ఎక్కడైనా ఒక పొరపాటు జరిగితే ఏమనుకోకండి. బాత్కర్ భాయ్ సనత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ముద్గర్ అంటారు. ఇది స్పెషల్లీ ఎవరైనా ఫ్రోజన్ షోల్డర్ ఉంటే వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది. ప్లస్ మన లంగ్ కెపాసిటీ, ఈ పొల్యూషన్ వల్ల బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జనాలకి అవుతుంది. ఆఫ్టర్ 25 ఇయర్స్ ఇప్పుడు లంగ్స్ చిన్న అవుతుంది కొన్ని జనాలకి. ఈ అభ్యాసం చేస్తే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళకి మరీ యాంటీ ఏజింగ్ స్టార్ట్ అయిపోతుంది. మేము 30 ఇయర్స్, 35 ఇయర్స్, 40 ఇయర్స్ తో కూడా మేము రిజల్ట్ చూసిన దీంతో. దీనికి సమతోలా అంటారు, ఇది కంప్లీట్ బోన్స్ కోసం. బోన్స్ మన అన్ని బోన్స్ కి ఎఫెక్టివ్ ఉంటుంది. జిమ్ లో చేసేది మనం ఒంటి మజల్ పైన ఫోకస్ ఉంటుంది, కానీ మన దేశీయ ఎక్విప్మెంట్స్ తోని కంప్లీట్ బాడీ స్ట్రెంత్ పైన వస్తుంది. మన దగ్గర ఎవరైనా ఉంటే మాకు మజల్ బిల్డ్ చేయాలి అంటే మేము ఒకటే మాట అంటాం, మేము మజల్ పైన ఫోకస్ చేయము, మేము ఆర్గన్స్ పైన ఫోకస్ చేస్తాం, మీరు హెల్దీగా ఉండాలి.
సమతోలాకే చూసి బార్బల్ ఎప్పుడు రెడీ అయింది, వెయిట్ చేసి జిమ్ లో కొడతారు అది. దీనికి సమతోలా ముఖ్య అంటారు, దీనికే చూసి డంబుల్ తయారైంది. డంబుల్ సమతోలా అంటే ఈక్వల్ వెయిట్. ఇది మన యాప్స్ కి సమతోలా ఓకే ఇట్లా ఉంటాయి అన్న. వెయిట్ లాస్ లో వస్తే ఉట్టి ఈతోనే కాదు, వేరే అభ్యాసాలు కూడా ఉంటాయి. డన్ బైఠక్, హనుమాన్ బైఠక్, హనుమాన్ సపాటే సపాటే. ఇదరో ఆకాష్ అక్షయ్ ఒక్కసారి సపాటి కొట్టు. అంటే ఎట్లా ఎట్లా చేస్తారా ఇది? గమ్మతున్నది. ఫస్ట్ బేసిక్ ఎక్సర్సైజ్ బాడీ వర్కౌట్స్ అని చెప్పిస్తామన్నా, మీకు ఒకసారి చూపెడతా. సపాటి అంటే కంప్లీట్ బాడీది, దీనికి సపాటి అంటారు. కంప్లీట్ బాడీలో మూమెంట్ వచ్చేస్తుంది దీనివల్ల. ఇది ఆఖరికి చేపిస్తారు, అన్ని అభ్యాసాలు అయినాక ఆఖరికి చేపిస్తారు. డన్లాగా అక్షయ్ దీంట్లో ఏం ముఖ్యం అన్నది బ్రీదింగ్ టెక్నిక్స్ ఉంటాయి, ఎట్లా తీయాలి ఎట్లా ఆపాలి. ఓకే ఎట్లా ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు క్లోజ్ చేయాలి. హట్ అక్షయ్ చక్రీ డన్ లగో, చక్రీ డన్. దీనివల్ల మనకి డయాబెటీస్ లో ఎక్కువ తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది అన్న. డయాబెటీస్ లో దీనికి చక్రీ డన్ అంటారు. రివర్స్ డన్ లగో, ఇది రామూర్తి. ఇంకా రివర్స్ డన్ అంటారు దీనికి. దీనివల్ల చాలా ఘోరంగా స్ట్రెంత్ వస్తుంది మన అప్పర్ బాడీలో. ఇంకా నడుము నొప్పి వాళ్ళకి కూడా ఇట్లా పోయి మళ్ళీ అట్లే రివర్స్ రావాలి. సర్ప డన్ లాగా, ఇది స్నేక్ డన్ అంటారు. సర్ప డన్ పామ్ లాగా. ఓకే ఇట్లాంటివి చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి. హనుమాన్ సపాటే, హనుమాన్ సపాటే, హనుమాన్ బయటకు లాగా. దీనికి ఇప్పుడు లంజెస్ అంటుండ్రు, కానీ ఇది యాక్చువల్లీ ఉండేది హనుమాన్ బయటకు, హనుమాన్ సపాటి అంటారు దీనికి. హనుమాన్ డన్ లగో, దీనికి హనుమాన్ డన్ అంటారన్నా. హటో ఇది రా బేట. వీళ్ళంతా మీ దగ్గర ముద్దుగరకమో చోటలో ప్రాపర్ బ్రీదింగ్ టెక్నిక్. దువాత్సగమో 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 రైట్ బ్రీదింగ్ టెక్నిక్స్. మీరు బ్రీదింగ్ చూస్తున్నారన్న, దీనివల్లే మామూలుగా మనం చేస్తే మామూలు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం మంచిది, ఉపరితిత్తులు పని చేస్తుంది ఇట్లా చేస్తే. కానీ దీనివల్ల మన రిబ్ కేజ్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండ్ అయ్యి మన లంగ్స్ కి కొంచెం కెపాసిటీ దొరుకుతుంది స్ప్రెడ్ అవ్వాలి అని. మన లంగ్స్ కి కోనా కోనా దాకా ఆక్సిజన్ పోతుంది, దానివల్ల వాళ్ళకి యాంటీ ఏజింగ్ స్టార్ట్ అవుతుంది, తొందరగా స్టామినా వస్తుంది. హటబిట మమత సమతోలలాగా ఎదురా. ఇది సమతోల అన్న బేసిక్ చూపెడతా. జిమ్ లో మనం ఒక మాట అంట, నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది, పైసలు ఇచ్చి బరువులు లేపుతారు వాళ్ళు. బయట లేబర్స్ పైసలు తీసుకుని అట్లా చేస్తారు, కానీ మన దేశీయ వ్యాయామంలో వేసుకుని ఆడుకోవాలి. ఇప్పుడు మీరు చూసినారు సింగిల్ సెట్ అట్లా అట్లా ఏం లేదు, దాదాపు ఒక్కొక్క ఆయన ఒక్కొక్క ఆమె 500-300 టైమ్స్ అట్లా అట్లా కొట్టాలి. దీంట్లో 10 సెట్స్, 12 సెట్స్ అట్లాంటివి ఉండదు. ప్లస్ జిమ్ లో సప్లిమెంట్స్, ప్రోటీన్స్, స్టెరాయిడ్స్ ఇంకా ప్యాక్ రూమ్ లో ఉంటది. మన లంగ్స్ కి ఆక్సిజన్ కావాలి, కానీ వాళ్ళు ఏం చేస్తుండ్రు కార్బన్ డైస్ వదిలేసి కార్బన్ డైస్ ఇన్హేల్ చేస్తుండ్రు. ప్లస్ ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ ప్లేస్ లో చేయాల్సిన, 100% ఓపెన్ ప్లేస్ లో చేయాలి అన్న, అప్పుడే దీనికి రిజల్ట్ వస్తుంది. ఫ్రెష్ ఆక్సిజన్ లో చేయాలి. అంటే ఇప్పుడు 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 వచ్చే వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండదు వస్తారు అనుకో, అవును వెయిట్ లాస్ కోసం. ఎగ్జాంపుల్ మన కార్తిక్ ఉన్నారన్న, ఎగ్జాంపుల్ మన కార్తిక్ అడగండి అన్న.
నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తా ఉన్నావు? నువ్వు వెయిట్ వెయిట్ ఏమన్నా చేంజ్ ఉందా? నేను అన్నదగ్గరకు వచ్చినప్పుడు 145 కేజీస్ ఉన్నా. 145 కేజీస్ ఉండే, ఇప్పుడు దగ్గర 139 కైనా. వన్ మంత్ లో ప్లస్ నాకు బ్రీతింగ్ చాలా ఇంప్రూవ్ అయింది. నేను కొంచెం దూరం నడిచినా నా ఫుల్ దమ్ము వస్తుంది. ఇప్పుడు అట్లా లేదు. నేను కంటిన్యూస్ జోర్ అని చెప్పి ఉంటది కుస్తీలు కొట్లాడడం, అది 2 మినిట్స్ కూడా చేయలేకపోయినా ఫస్ట్. ఇప్పుడు కంటిన్యూస్ 30 మినిట్స్ చేసినా. అన్న మొన్న ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇచ్చిండు, ఎవరికన్నా 5000 క్యాష్ ప్రైస్ ఇస్తాము నాతో చేస్తే అని చెప్పి. ఓకే అన్న, అంటే ఎట్లా ఉంది, హెల్దీగా ఉందా ఇది ఏమైనా, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది అన్న బాడీలో? అంటే సుస్తు ఉంటాం కదా ఎప్పుడు, అట్లా లేదు. ఫ్లెక్సిబిలిటీ యాక్టివ్నెస్ చాలా ఉంది. అంటే మిగతా జిమ్ తో పాటు కంపేర్ చేస్తే ఎందుకు? ఇప్పుడు నేను ఇంత 145 కేజీస్ అయినా అంటే జిమ్ కి పోయాయినా అన్న. జిమ్ కి పోయి మానేసిన, మానేయంగానే కరోనా వచ్చింది, ఇంట్లోనే కూర్చొని పెరిగిపోయాను. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే ఆ కరోనాలో లంగ్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి, దాని వల్ల ఇదంతా పోతుంది. లంగ్స్ కి ఎఫెక్ట్ అయినది, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతా పోతుంది. ఇప్పుడు కొంచెం రిజల్ట్ కనిపిస్తుంది, కనబడుతుంది. స్టార్టింగ్ 10 డేస్ లోనే కనిపించింది అన్న రిజల్ట్. ఓకే, అంటే ఏమైనా ఫుడ్ చేంజ్ చేసిండ్రా? ఫుడ్ అంటే అన్న డైట్ ఇచ్చిండు, ఆ డైట్ నేను వాడుతున్నాను. దీంతో పాటు డైట్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుందా? 100% బయట వాళ్ళు చెప్తారు, కొన్ని జనాలు చెప్తారు ఈ సప్లిమెంట్ తీసుకోవాలి, ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, లేకపోతే సెరాయిడ్ తీసుకోండి మీకు తొందరగా రిజల్ట్ ఉంది. నేను 100% హోమ్ ఫుడే చెప్తా. హోమ్ ఫుడ్ లో మీరు ఏదైనా తినండి, తినే ముందు మీ బాడీ వెయిట్ ప్రకారంగా ఇప్పుడు 100 కిలో అనుకోరి, ఈట్ 1 కేజీ ఫ్రూట్ బిఫోర్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 1/2 కేజీ వెజిటబుల్ బిఫోర్ యువర్ లంచ్ ఇంకా డిన్నర్. ఒకవేళ మీకు ఆకలి అయితేనే అన్నం తినాలి, ఆకలి లేకుంటే అన్నం తినదు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పచ్చివా, పచ్చి వెజిటేబుల్స్ తినాలి, ఉడకబెట్టాలా? అట్లా కాదన్నా, ఒక అద్దకం తీసుకొని అది తినడానికి ఏదైనా మన హోమ్ ఫుడ్ తినాలి. ఓకే, 100% ప్యాక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, టీ ఇంకా ఏదైతే అన్నట్టు మనకి అది చేంజ్ చేస్తే మేము ఇచ్చేది ఓన్లీ 20% రిజల్ట్ ఉన్న మన అఖాడాలో, కానీ 80% వాళ్ళకి రిజల్ట్స్ వల్ల హోమ్ ఫుడ్ తోనే వస్తుంది. ఓకే, అట్లా ఇంకా ఆయనకి లంగ్స్ లో ప్రాబ్లం ఉండే ఆయనకి రాగానే సమతోలముఖి కొట్టు పెట్టింది అండి. ఒకసారి సమతోలముఖి కొట్టు కొంచెం, చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది అన్న ఈ అభ్యాసంతో. ఇది ఇది ఎక్కడ రేర్ గా ఉంది అంటే నేను ఎప్పుడు చూడలే కదా, ఎక్కడిది కళ, ఎక్కడిది ఇది? ఇది ఇండియాదే కళ అన్న, మర్చిపోతాను. కొన్ని ప్రమోషన్ చేసి మన యూత్ కి మైండ్ కన్వర్ట్ చేసి జిమ్ కి వెళ్ళాలి అన్న. నా ప్రకారంగా 2 టైప్స్ ఆఫ్ కత్తెలు ఉంటాయి, ఒకటి షోపీస్ వాల్ పైన పెడతారు, ఒకటి కొట్లాడతారు. మనకి యూజ్ అయ్యేది ఇది అభ్యాసంతోనే, కొట్లాడేది కత్తి అవుతారు. ఎవరితో కొట్లాడాలి? మన రోగాలతో, నాట్ విత్ ఎనీవన్, మన రోగాలతో కొట్లాడాలి. ఇంకా ఒక షోపీస్ లాగా మనం వాల్ పైన, మనం ఒక షోపీస్ లేదు కదా, దేవుడు మనకి ఎందుకు పంపించారు, ఏదైనా చేయరా బాబు, షోపీస్ లాగా ఉంటుంది నువ్వు అని. అయితే ఇప్పుడు ఈ కళ ఎక్కడెక్కడ మీరు నేర్పిస్తున్నారు? ఆల్ ఓవర్ ఇండియా నేర్పిస్తున్నా, ఫారిన్ కంట్రీస్ లో కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా? అవును. ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ కావాలంటే ఎట్లా? నా నంబర్ ఉందన్న, నా నంబర్ కి కాల్ చేస్తే నేను. మీ నెంబర్ చెప్పండి. 701-7031-3322-371-371. రైట్. ఏమని ఉంటుంది పేరు? బల్వీర్ సింగ్ అని వస్తుంది. వీర్ సింగ్ అని వస్తుంది వాట్సాప్ లో, వీర్ సింగ్ అని వస్తుంది. ఓకే, వీర్ సింగ్ అని వస్తుంది. సో ఈ నెంబర్కు ఎవరైనా అంటే ఈ కళను నేర్చుకొని బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ పైన కంప్లీట్గా ఎఫెక్ట్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఏ బాడీలో మార్పులు ఉన్నా కూడా. అతను చెప్తా ఉన్నాడు, కార్తీక్ చెప్తా ఉన్నాడు, నడవడానికి అంత హెవీ వెయిట్ ఉన్నటువంటి అబ్బాయి నడవడానికి చాలా ఇబ్బంది పడతా ఉండేనట, కానీ ఇప్పుడు నేను ఈజీగా బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నా, 30 నిమిషాల పాటు నేను వ్యాయామం చేయగలుగుతున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. దానికి కారణం ఇవే. సో ఈ ప్రాచీన కళలను కంప్లీట్గా మర్చిపోయి ఇప్పుడు రెడీమేడ్ వచ్చేసి ఏదేదో ఇక జిమ్లు కార్యక్రమం మీ అందరికి తెలిసిందే, కానీ ఈ కళలను బ్రతికిస్తున్నటువంటి వీర్ సింగ్ని ఇవాళ మార్నింగ్ న్యూస్లో పరిచయం చేయాలనుకున్న, వీర్ సింగ్ని కాంటాక్ట్ కావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కు 701
333-222-371 ఈ నెంబర్కు ఈ నెంబర్ కాల్ చేసి వీర్ సింగ్ని కాంటాక్ట్ కావచ్చు. రెండో విషయం ఏంటంటే వీర్ సింగ్ సంబంధించినటువంటి వీడియోలు, బల్వీర్ సింగ్ వర్సెస్ ఖాన్ బాబా మీరు కొట్టి చూడండి. సో ఎంతటి బలవంతమైనటువంటి బలమైన పోటీల్లో ఉంటారో, అలాగే V6లో కూడా అనేకమైనటువంటి ధూల్పేట్ కథలు అనుకుంటా, ధూల్పేట్ కథలు అని ఉంటాయి. అందులో కొట్టి చూడండి, వీళ్ళు గత కొన్ని తరాలుగా ఈ వ్యాయామాలు కసరత్తులు చేసుకుంటూ వస్తాం, మొత్తం కంప్లీట్గా కర్రతో చేసినవే. సో ఇటువంటి కొత్త కొత్త ఏది పరికరాలతోటి శారీరకంగా మనుషుల్ని బలం చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ కోర్స్ ఏంది, దీనికి ఏమైనా ఫీజు ఎట్లా ఉంటుంది? ఫీజు మాట తర్వాత అన్న, ఫస్ట్ మన దగ్గర మన అఖాడాకి రావాలి, జనరల్ ఫస్ట్ రావాలి, వాళ్ళది బాడీ మొబిలిటీ చూసినాకనే నేను చెప్పొచ్చు. రైట్, ఇంకొకటి ఇప్పుడు నేను ఒకటి ఏమంటా అంటే, ఇప్పుడు ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు ఓకే, డైరెక్ట్ రావాలనుకునే వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ చేయాలి? మనకి కాల్ చేస్తే మేము అడ్రస్ పెడతాం, వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. ఓకే, ఓన్లీ వాట్సాప్ కాలేనా? వాట్సాప్ డైరెక్ట్ కాల్ కూడా. ఓకే, ఒకసారి మీ ఫోన్ ఆన్ చేయండి. ఏడుంది స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఒక 20 మిస్ కాల్స్ ఉన్నాయి. ఇంకొక వస్తుంది, ఒకసారి మాట్లాడు. హలో, బల్వీర్ సింగ్. బల్వీర్ సింగ్, నమస్తే జీ. నమస్తే అన్న. వాట్సాప్ పర్ మీకు ఎక్ బరా హై బోల్ కే డాలో మేరా లొకేషన్ హై ఆతా ఆప్కో ఠీక్ హై. ఇక నువ్వు ఆ ఫోన్ల పనిలో ఉండు. మొత్తానికి వ్యాయామం అనేది మనిషి శరీరానికి చాలా ఇంపార్టెంట్. బల్వీర్ ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ఈ వీటితోటి కుస్తీ చేయాల్సింది ఎవరి మీదనో ఫైట్ కాదు, మన శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న రోగాలు ఏవైతే ఉంటే వాటి మీద పోరాటం ఇది. ఇది బ్రీతింగ్ ఎట్లా తీసుకోవాలి, ఏ టైం తీసుకోవాలి, బ్రీతింగ్ ఎట్లా ఉంటుంది. సో చాలా అద్భుతమైనటువంటి కళ ఎవరైనా హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి బోండి, నెల రోజుల్లో రిజల్ట్ ఇస్తాడు. వన్ మంత్లో రిజల్ట్ ఇస్తాడు. సో ఒకసారి చూద్దాం. కార్తిక్ ఇప్పుడు ఎంత ఉన్నావు? 140 ఉన్నావు కదా. నెక్స్ట్ మంత్ మళ్ళీ వీడికి రా. నెక్స్ట్ మంత్ రా, నువ్వు ఎంత వెయిట్ లాస్ అవుతావో చూస్తావు. చూసిన తర్వాత నేను కూడా బల్వీర్కి అప్రిషియేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బల్వీర్. అన్న ఒక చిన్న గిఫ్ట్ మీకు, యూనివర్స్ టీమ్కి. ఇది ముద్గర్ మీకు గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ అమ్మాయి, ఇదో కార్యక్రమం ఉందా నాకు ఇంకా డైలీ. అచ్చా, ఈ ఫైటింగ్ అయిపోయి ఫైటింగ్ పీరియడ్ ఓకే మీరా? ఫైటింగ్ లేదు అది. చలో ఒకసారి అన్న తిప్పండి, మీరు తిప్పండి. ఎట్లా తిప్పాలి చెప్పు. ఇది రైట్ హ్యాండ్ పైన ఉంటే లెఫ్ట్ షోల్డర్ నుంచి తిప్పాలి, లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటే రైట్ షోల్డర్ నుంచి తిప్పాలి. ఇటుక పట్టుకొని ఇప్పుడు ఇట్లా రైట్. ఓకే రైట్, బ్రీదింగ్ మెల్లగా, సారీ మెల్లగా. నీ అంత కంఫర్ట్ బట్టలు ఉన్నాయి నాకు. అయితే మీ ఇద్దరికి గిఫ్ట్ అన్న ఒకటి. థ్యాంక్ యూ సో మచ్. తుమ్మ కట్టేది దాదాపు 50 సంవత్సరాల దాకా మంచి అవుతుంది, మంచి ఉంటుంది. రైట్, ఈయన పెడతాం దీన్ని. ఓకే, జస్ట్ నూనె పెట్టాలి. ఇది 5 to 6 months కి ఒకసారి నూనె పెట్టాలి అంతే, నూనె పసుపు. ఠీక్ ఏ, థ్యాంక్ యూ భాయ్. థ్యాంక్ యూ అన్న. చలో బౌత్ అచ్చాయ్, వస్తాను అన్న. రైట్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తీక్, ఏ నికాలి అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ బల్వీర్, ఒక కొత్త కళని ప్రజలకి పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇక ఇటువంటి కళల్ని మన
శరీరం కోసం, శరీర పటుత్వం కోసం మనం తయారు చేసుకోవచ్చు.